ని ఒక విషయంలో అభినందించాలి చాప కింద నీరులాగా పార్టీని ఎక్కడికి పట్టుకెళ్ళాలి రెండవది ప్ర మిగతా పార్టీలకి సెక్యులర్ ట్రాప్లోకి లాగి తను మాత్రం మతం ఆధారితంగా తీసుకుపోవడం ప్రాబ్లం వచ్చినప్పుడేమో దళిత మైనారిటీల కలిపి అంటారు ప్రాబ్లం పూర్తవుగానే మైనారిటీ అన్న కాన్సెప్టే తీసుకెళ్తారు అలా నిదానంగా ముస్లిం ప్రభావిత ప్రాంతాలన్నిట్లలో కూడా పాగా వేసుకుని ఒక మతపు ఓట్లే ఆధారంగా సాగించడంలో సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటారు అది ఆయన బీహార్లో చేసిన ఇప్పుడు బెంగాల్లో అర్జెంటుగా మమతా బెనర్జీకి కూడా కోపం వచ్చేసింది ఓ ఓవైసీ ఎక్కడో హైదరాబాదులో ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటువంటి పార్టీ వచ్చి మన రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి రెడీ అవుతుందని అసలు అక్కడ ఉన్నటువంటి దాని గురించి ఆవిడ మాట్లాడదనమాట అక్కడ ఆవిడ పెంచి పోషించింది ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తున్నాడు తని చేసే తరహాలో దాంతో తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేటెస్ట్గా చూస్తుంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఈయన చాలా స్ట్రాటజిగా ఇప్పటిదాకా బస్తీకి పరిమితమైనటువంటి దాన్ని నిదానంగా నగరంలోకి విస్తరించుకుంటూ వస్తున్నారు ఒక అబ్జర్వేషన్ చూస్తే సంగారెడ్డి షేక్పేట టోలీచౌకీ మెహిధిపట్నం అత్తాపూర్ శంషాబాద్ షాద్నగర్ జెచ్చర్ల ఈ మొత్తాన్ని కలిపేసి ఒక క్యారిడార్ లాగా తయారవుతుంది అనమాట అంటే మొదట పాత బస్తీలో కూడా మార్వాడీస్ ఎక్కువగానే ఉండేవాళ్ళు యాదవ్స్ ఉండేవాళ్ళు ప్లస్ ఇటు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు క్రమంగా అప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ తర్వాత క్రమక్రమంగా చూస్తే ఇప్పుడు ఎయిటీ ట్వంటీ దగ్గరకు వచ్చింది ఈలాగా కంటిన్యూగా నిదానంగా ఈ ప్రాంతాల్లోకి విస్తరించుకుంటూ ముందు జారేగటం ఆ తర్వాత అక్కడ మిగతా వాళ్లతో ఇష్యూస్ అయినప్పుడు జాగ్రత్తగా ఆ రెండవ వర్గం వాళ్ళని ఎలాగా పక్కకు పంపించాలి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి ఇది ఒక స్ట్రాటజిక్గా చేసుకెళ్తారు ఒక ఓట్ బ్యాంక్ని పర్ఫెక్ట్గా వీళ్ళకి అవసరాలు తీర్చేందుకోసం బంగ్లాదేశ్ వాళ్ళు ఇట్లాగా ఒక సిస్టమేటిక్గా తీసుకుంటూ వెళ్తుంటారు కాకపోతే అది ఎదుటి వాళ్ళకి తెలిసినా కూడా ఇక్కడ మనకి బహిరంగంగా మాట్లాడడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో సాగిపోతూ ఉంటుంది అదే ఓవైసీ అదృష్టం కూడా ఈ వ్యూహం భవిష్యత్తులో ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అనేది చూద్దాం